ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు టీడీపీ ఎంపీలు. యూటర్న్ తీసుకుంది బీజేపీయేనని విమర్శించారు. బ్రహ్మాస్త్రాన్ని వదిలాం, సంధించాం, అది అట్లా వెళ్తూ ఉంటుంది. దాని ఆధారంగా మిగిలినటువంటి అస్త్రాలు కానీ మిగిలినటువంటి కార్యక్రమాలు కానీ తెలుగుదేశం పార్టీ పరంగా చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మా ఏకైక నినాదం ఏంటంటే రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దేశవ్యాప్తంగా తెలియచేయాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ రకంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఎక్కడో వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడ సభలో లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడడం కానీ, లేదా తెలంగాణ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారిని పొగడడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయంగా పార్టీలకి రాష్ట్రాలకి చిచ్చు పెట్టేటువంటి ఉపన్యాసంగా సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చట్టసభలో మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం. భారతీయ బీజేడీ వెళ్ళిపోయింది, టీఆర్ఎస్ రాలేదు, లేదా శివసేన రాలేదు, ఎన్డీఏ భాగస్వామి శివసేన రాలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నీ ఉన్నాయి కాబట్టే వారు సభలోకి రాకుండా, ఓటింగ్ కానీ సభలోకి రాకుండా వెళ్ళిపోయారంటే మా మీద వ్యతిరేకత కాదు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద వ్యతిరేకత వెళ్ళిపోలేదు, వారు ఎవరూ సహకరించలేదు. ఎన్డీఏ మీద వారికి ఉన్నటువంటి ఇబ్బందిని ఆ రకంగా చూపించారు. వారు ఇస్తామని చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రధానమంత్రి అయినాక ఏం చెప్పారు? అది కూడా ఇస్తామని చెప్పారు. మా ఛాంపియన్ వెంకయ్య నాయుడు ఏం చెప్పారు? తర్వాత యూటర్న్ తీసుకున్నారు ప్యాకేజ్ అని, 14th ఫైనాన్స్ కమిషన్ అడ్డం పెట్టి యూటర్న్ తీసుకున్న తర్వాత పోనీ అది ఇంప్లిమెంట్ చేశారా? అది ఇంప్లిమెంట్ చేయలే. ఇంప్లిమెంట్ చేయకపోతే చూస్తాట కూర్చోమనే మమ్మల్ని వాళ్ళ ఉద్దేశం. రాజీనామా చేసి ఏ రకంగా పారిపోయారో అట్లాగే అసలు పోరాడకుండా మమ్మల్ని కూడా మోడీ నుంచి పక్కకు నెట్టేసేసి మోడీని ఎదురు తిరిగేవాడు సభలో ఎవరు లేకుండా చేయాలని బీజేపీతో కలిసి కుట్ర పని వైఎస్ఆర్సీపీ ప్లాన్ వేసింది. వాళ్ళ స్కెచ్లో మేము పడలేదు, అందుకని వాళ్ళు మమ్మల్ని